కథలోకి వెళ్ళబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్లో ఉన్న నావెల్స్ అన్ని ప్లేలిస్ట్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఎత్తనపూడి గారి నావెల్స్, ఆరికపూడి గారి నావెల్స్, మాధిరెడ్డి గారి నావెల్స్, ఇలా అన్ని లింక్స్ నెమ్మది నెమ్మదిగా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లింక్స్ కింద ఉంటాయి. మొత్తం లింక్స్ అన్నీ అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజులకు వచ్చారు, ఊళ్ళో లేరా? మహిళా మండలి ప్రెసిడెంట్ చంద్రకళ అడిగింది. ఉన్నాను, చుట్టాలు వచ్చారు. ఈరోజు తీరిక కాలేదు కానీ బలవంతాన బయటపడ్డాను, చెప్పింది భామ. ఉమయ్యేవో కాగితాలు నింపుతోంది. ఏమిటే అవి? ఎస్సీఓ ట్రైనింగ్కి అప్లికేషన్ పెడుతున్నాను. నువ్వు చేస్తున్న జాబ్ ఏమైంది? నాకు నా ఉత్సాహానికి సరిపడింది కాదు. నువ్వు ఇంట్లో ముద్రాలుగా కూర్చోపోతే ఓ అప్లికేషన్ పడేరాదు. ఆయన ఒప్పుకోరు అనలేకపోయింది భామ. ఒప్పుకోరు, తను ఓ హృదయం ఉన్న మనిషిగా బ్రతకడం ఆయన ఒప్పుకోరు. ఎందుకని తల ఒగ్గడం? రాతి క్రింద మొక్క సూర్యరశ్మి లేక పాలిపోయినట్లుగా ఎన్నాళ్ళని అతడి బలదర్పాల క్రింద అరిగిపడిగి ఉండడం. సాహసించి ఉమ దగ్గర అప్లికేషన్ ఫామ్ పుచ్చుకుంది భామ. ఆర్థిక సమానత్వం లేకపోవడం కూడా స్త్రీకి దాస్యాన్ని తెచ్చిపెడుతోంది. తాను ఓ ఉద్యోగిని అయ్యి సంపాదించగలిగిన రోజు అతడి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. చిన్నగా నవ్వుకుంది. నమస్కారం అండి. ఉమ గొంతు విని అప్లికేషన్ ఫాములు పంపించటం ఆపి తలెత్తింది భామ. గుమ్మంలో నిలవెత్తు విగ్రహం ఉదయభాస్కర్. నాటక ప్రదర్శన రోజు అతడి పరిచయం అయింది భామకు. చిరునవ్వుతో ప్రతినమస్కారం చేసి వచ్చి కూర్చున్నాడు అతను. మండలి చిన్న కుటీర పరిశ్రమ నడుపుతోంది. అక్కడ తయారైన వస్తువులు మార్కెట్లో సేల్ కావడానికి ఎక్కువగా సహాయపడుతూ ఉంటాడు అతడు. అదీ కాక మండలికి పెద్ద మొత్తం విరాళం ఇచ్చింది కూడా అతడే. పెద్ద కాంట్రాక్టర్, రెండు చేతులు ఆర్జిస్తూ ఉంటాడు. పెళ్ళం సంసారం లేదు, కాలాన్ని కులాసాగా గడిపేసే రకంగా అగుపడతాడు. అలాంటి వాడు చక్కని ప్రయోగాత్మకమైన రచనలు ఎలా చేయగలడో ఆశ్చర్యం. అక్కగారితో మాట్లాడటం ఆపిటి తిరిగాడు. దేనికి ఆ ఫాములు? ఉమె చెప్పింది. కావాలని ఏదో సాంఘిక సేవ చేయాలంటే అవకాశాలు తక్కువ ఆడవాళ్ళకి. ముఖ్య సేవికగానో గ్రామ సేవికనో వెళితే బోరెడన్ని అవకాశాలు. కార్యదక్షత ఉండాలే కానీ మహిళల ఉన్నతికి సంస్కారయుతమైన మార్పులకి ఎంతగానైనా ప్రయత్నించవచ్చు. అందుకే నా ఎల్డీసీ జాబ్ వదిలేసి దీంట్లో చొరబడుతున్నాను, ఉత్సాహంగా చెప్పింది ఉమ. మీరు ట్రై చేద్దామని పేలవంగా నవ్వింది భామ, భర్త సంగతి గుర్తుకు వచ్చి. కొద్దిసేపు ఆగి అన్నాడు ఉదయభాస్కర్. మీరు చాలా చక్కగా నటించారు మొన్న ఆ నాటకంలో. మీ సహజ నటనా చాతుర్యంతో ఆ పాత్రకే జీవం వచ్చింది. మీరు తరచుగా నాటకాలలో ఎందుకు వేయకూడదు? మీరు అతి సునాయాసంగా తారాస్థాయిని అందుకోగలరు. మీకు ఎవరైనా సినిమా ప్రొడ్యూసర్ తెలుసా అండి? ఆవిడికి సినిమా ఛాన్స్ ఇప్పిత్తురు. ఉమ పరిహాసానికి విసుక్కుంది భామ. చాలే ఊరుకో, అలాగేనా మాట్లాడేది? నిజంగా కూడా మీలో కళ తాగి ఉంది. దాన్ని వెలికి తెచ్చి పదులు పెట్టి మా బోటి వారికి వినోద ఆనందాలను ఎందుకు అందించకూడదు? మూసిపెడితే పాసిపోతుందని ఒక సామెత. అతడి ప్రశంసకు చిరునవ్వు మాత్రం చిందించి ఊరుకుంది భామ. నా దగ్గర మరో నాటకం ఉంది, నేను రాసిందే. మీరు పాల్గొంటారంటే ప్రదర్శనకు ఏర్పాట్లు చేయిస్తాను. చూద్దాన్లేండి. భామ మొహమాటం కొద్ది అంటే గట్టిగా పట్టుకున్నాడు అతను. అక్కయ్యతో ఇంటికి రండి, నాటకం ఇస్తాను. చదివి చూతురు గాని పాత్ర అది మీకు నచ్చాలి కదా. చంద్రకళ పని కట్టేసి లేచింది. పదండి, మీరు మా ఇల్లు కూడా చూసినంత ఉంటుంది. చెట్ల మీదకి చేరిన పక్షులు సద్దుమడుగుతున్న వేళ వీధిలో దీపాలు వెలిగాయి. కారు డోరు తెరిచి నిలబడ్డాడు ఉదయభాస్కర్. ఉమ నవ్వుతూ చెప్పింది, కారులో వద్దండి, సరదాగా బజారు చూసుకుంటూ వెళదాం. ముందుకు రెండు అడుగులు వేసి వేయకముందే ఉదయభాస్కర్ కారు తురున వెళ్ళిపోయింది. బట్టల షాపుకు దారి తీస్తూ కట్టెను గుడ్డ తీసుకురావాలి. మొన్న పరిమళ కుట్టిన శివపార్వతుల షాడో కుట్టు చూసావా? చాలా బాగుంది కదూ. అలాగే ఒకటి నేను కుడదామని అన్నది ఉమ. చూశాను, చాలా బాగుంది. నేను ఓ కుట్ట తీస్తాను పదా. పాముకు చాలా కుట్లే వచ్చు. ఈ మధ్య ఓపిక తగ్గి అంతగా కుట్టడం లేదు. కట్టెలకు గుడ్డ తీసుకుని రంగుదారాల కోసం మరో షాపుకు నడిచారు. రంగుదారాలు పట్టుకుని యువతలకి వచ్చేస్తూ ఆశ్చర్యంగా చూపించింది ఒక దిశకు ఉమ. మీ ఆయనే కదూ? పామ చూసిందటు. లైట్ స్తంభం పక్కగా పువ్వులు కొంటూ జగన్మోహన్. అతడి పక్క మరో ఒప్పులు గొప్ప నిలబడి ఉన్నారు. పువ్వులు దండకొని ఆవిడ చేతికి అందిస్తూ పూలమ్మికి డబ్బులు ఇచ్చేసి ఆవిడతో కదులుతున్న భర్తను చూసి నిస్పృహగా నిట్టూర్పు విడిచింది పామ. రాత్రి 10-11 గంటల దాకా రాకుండా ఉంటే ఏ స్నేహితుడింట్లోనో అనుకున్నాను. స్నేహితురాలన్నమాట ఆ పిల్ల. నాకు తెలుసు, జమున. మీ ఆయన ఆఫీసులోనే టైపిస్టు.
తను అవివాహితుడిగా నటిస్తూ పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆ పిల్లను మోసగిస్తున్నాడేమో పాపం. ఉమ ఊహాగానాన్ని కొట్టిపారేసింది చంద్రకళ. అదేం కాదు, వాడి సంగతి నాకు తెలుసు. వాళ్ళమ్మ భోగం మనిషి. ఆ పిల్ల క్యారెక్టర్ కూడా అంత మంచిది కాదు. ఎంత సిగ్గులేదో, తండ్రి కాబోతున్నాడు. ఆ పిల్లను తాకుతూ ఎలా నడుస్తున్నాడో, రసికత్వం అంతా ఒలకపోస్తూ. ఈ మహాపట్టణంలో ఎలా తిరిగినా ఎవరికీ పట్టదేమో ఆ తెగువ, పట్టదు అనేమో ఆ తెగువ. పాముకు బాధ కంటే ఎక్కువగా ఉన్నది విస్మయం. కట్టుకున్న దానికి జీవన మధురిమలు చవి చూపలేని మగవాడు పరాయి ఆడదానితో పైలా పచ్చేసు ప్రేమ వ్యవహారమా? ఆ పాటి ప్రణయస్పందన అతడిలో ఉంటుందని తనకెప్పుడూ స్ఫురించనే లేదు. చీకటిలో స్త్రీని ప్రేమించే రకమే తప్ప ప్రేమమూర్తిగా ఎప్పుడూ గోచరించలేదు తనకు. ఈర్ష్యపడడం తెలివి తక్కువ. పోగో యువతిని ప్రేమించాడా? కట్టెను గుడ్డ మీద శివపార్వతులకు షాడోకి కుట్టుతో చక్కని ఆకృతులిస్తోంది పామ. ముందు కిటికీలో ఎస్ఐఓ అప్లికేషన్ గాలికి రెపరెపలాడుతుంటే భర్తతో జరగబోయే యుద్ధాన్ని ఆహ్వానిస్తూ కలవరపడుతోంది. ఆయన ఒప్పుకోడు. తన పట్టును ఎక్కించుకోవాలంటే తెగతెంపులు దాకా పోవలసి వస్తుందేమో. రాత్రి 10 గంటలు దాటి వచ్చి జగన్మోహన్ మహిళా మండలి సాంగత్య ప్రభావమేమో అని వెటకరిస్తూ సమీపించి భార్య చేతిలోని పట్టుగుట్ట అందుకుని చూశాడు. గుడ్ చాలా బాగుంది, ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే ఆడదానికి శోభ. కానీ అదే పరిగా టప్పు తగలేసావు దారాలకు కుట్టలకు. మీరేమీ బెంగపడకండి, నేను చూసుకుంటున్నాను. సంపాదనా మార్గం అంటే ఆ ఫాములు చూడండి. చేతికి తీసుకుని చూశాడు. ఎవరిని అడిగి చేస్తున్నావు ఈ పని? కళ్ళెర చేశాడు. ఎవరిని అడగమంటారు? నన్ను అడగక్కర్లేదా? నేనేమైనా కాని పని చేస్తున్నానా ఏమిటి? మీ పాద ప్రదక్షిణం కంటే ఉత్తమమైన పనే. వంటింటి గోడలతో పాటు నేను పొగచూరి పోవడం నాకు ఇష్టం లేదు. పుక్తి ముక్తి అన్నట్లుగా కాలక్షేపానికి సాంఘిక సేవ చేసినట్టు అవుతుంది. 4 రాళ్ళు సంపాదించుకుంటాను. నేను చచ్చాననుకున్నావా చవటననుకున్నావా? ఎంత మాట, రెండూ అనుకోలేదు. ఉద్యోగం చెయ్యాలని సరదా పడుతున్నాను. దేనికి తెగించి ఈ కవ్వింపో తెలియడం లేదు. విడ్డూరంగా మాట్లాడతారెందుకు? మీ వదినగారు టైప్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్నదంటే దేనికి తెగించంటారు? అతి తెరివి ప్రదర్శించకు. ఒకరి సంగతి నాకు చెబుతావెందుకు? ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదని ఏనాడో చెప్పేశాను. నన్ను కవ్వించడం కాక ఏమిటి పని? మీరు ఎలా అనుకున్నా సరే నేను ఉద్యోగం చెయ్యాలనుకున్నాను, చేస్తాను. ఉండదలుచుకున్నావా పోదలుచుకున్నావా? లేచి నిలబడి కిటికీ నుంచి అవతలికి చూస్తూ చాలా నిశ్చింతగా చెప్పింది భామ. ఎలా అయినా సరే తన్ని తగలేస్తాను ఇంట్లో నుంచి. బజారు ముండవై ఊరేగకపోతే అప్పుడు చూస్తాను. అప్పుడు మీలాంటి వాళ్లే దాసులవుతారు. భార్య వ్యజ్ఞానికి తల తిరిగిపోయింది. ఏమన్నావు? జమునలా షోక్గా బ్రతకగలను. అగ్నిసాక్షిగా పెళ్లాడిన నాకంటే అది అదృష్టవంతురాలు కాదు? ఏనాడైనా పావలా పువ్వులు కొని తెచ్చి తల్లో పెట్టుకోమని ఇచ్చారా ప్రేమగా? నీకు నోరెలా వస్తుంది ఇలా మాట్లాడడానికి? సిగ్గులేదు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నిలదీసినట్టుగా అంది పామ. అయినంటి పిల్లను, అయినంటి కోడల్ని, నేనేమీ నీతి బాహ్యమైన పనులు చేశానని బజారు ముండలా బ్రతకమని సెలవిస్తున్నారు? ఇంత అన్యాయంగా అసహ్యంగా మాట్లాడడానికి మీకెలా నోరొస్తోంది? మగవాడు ఎలా మాట్లాడినా తప్పులేదనా? కొంచెం తగ్గాడు. జమునకు పువ్వులు కొనిపెట్టారని ఎవరు చెప్పారు? అసలు జమున సంగతి ఎవరు చెప్పారు? జమునకు పువ్వులు కొన్నారని ఎప్పుడన్నాను? నాకు తీసుకురాలేదని ఏడ్చారే గాని వగలెందుకు గాని ఎవరు చెప్పారు? నేనే చూశాను. బయట మీ ఆటలు నా కళ్ళ పడకూడదనే కదా నన్ను ఇల్లు పట్టం కట్టుకు పడి ఉండమని చెప్పేది? దొంగకు తేలు కుట్టినట్టుగా అక్కడి నుంచి జారిపోయాడు జగన్మోహన్. ముందు గదిలోనే పడుకుంటాడు పామ మామగారు. ఈ మధ్య దగ్గు ఎక్కువై పుస్తకాలు చదివే ఓపిక లేకున్నా ఎవరేది మాట్లాడుతున్నా, ఏమిటే ఏమిటే అని అడగడం మానలేదు. ఇంట్లో ఏం మాట్లాడుకున్నా ఏ సంగతి జరిగినా ఆయన్ని వదిలిపోకూడదు. ముసలితనం ముదిరి మృత్యువు చేరువవుతున్న కొద్దీ తాపత్రయం ఎక్కువే అవుతూ ఉంటుంది మనిషికి. అలాంటివేవి పట్టించుకోకపోయినా మంచం మీద పడుకుని తుపుక్కు తుపుక్కుమని మంచం చుట్టూ ఉమ్మి వేసుకోవడం మాత్రం సహించలేకపోతోంది పామ. చెప్పలో ఇసుకపోసి మంచం తలదిక్కుగా పెట్టింది. కింద ఉమ్మేయకండి మామయ్య, ఎవరైనా ఇంటికి వస్తే అసహ్యపడతారు. దీంట్లో ఉమ్మేయండి, నేను ఇసుక చల్లి తెచ్చి పెడుతూ ఉంటా రోజు. అనుకోని రాద్ధాంతమే తెచ్చిపెట్టింది చిప్ప. కొడుకు ఇంటికి వస్తూనే అంతెత్తులు విరుచుకుపడింది భామ అత్తగారు. ఆయన ఏమన్నా క్షయరోగి అనుకుందా, అంటూ జాడ్యం అనుకుందా నీ పెళ్ళం? ఈరోజు చిప్ప తెచ్చిపెట్టింది, రేపు చెంబు కంచం వేరుగా పెడుతుంది. మరునాడు ఇంట్లో ఉండకూడదు, ఏ పశువుల కొట్టంలోనే పడి ఉండమంటుంది. దాని చదువు చట్టుబండలు కాను, ఆరోగ్య సూత్రాలు మాకు తెలియవనుకుందా? ముసలితనాన్ని దగ్గు పట్టుకుంటే ఇది చిప్ప తెచ్చి పెడుతుందా? పామ దురుద్దేశంతో చేసిన పని కాకపోయినా భర్తతో చీవాట్లు తప్పలేదు.
వాళ్ళు చేసే పని నీకు కష్టం కలిగించేదైనా వాళ్ళని అవమానించే సాహసం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సర్దుకుపోవలసింది పోయి పెద్దవాళ్ల మనసుకు కష్టం కలిగిస్తావా? ఆ పాటి విజ్ఞత తనకు లేదా? సర్దుకుపోవలసిన సంగతేనాది? మంచం చుట్టూ ఏగలు పారాడుతూ తెమడ అన్నం ముందు కూర్చున్నప్పుడు కళ్ళ ముందు కదిలిందంటే వాంతి చేసుకుని లేవాల్సిందే. అసలు కడుపుతో ఉన్న వాళ్ళకి వికారాలు ఎక్కువ. అత్తిట్ట కాపురం కాకపోయినా నా ఇల్లన్న స్వతంత్రం ప్రతిపత్తి లేకుండా పోయింది పామకి. చేతనైనంత మట్టుకు చేసి ఎవరి జోలికి పోకుండా రోజులు నెట్టుకొస్తోంది. ఇవాళ చిప్ప మనస్పర్తలకు అంకురార్పణ చేసింది. అన్నీ విపరీతార్థాలే, అన్నిటినీ పూతత్తల్లోంచి చూడడమే. భర్తకేదైనా చెప్పుకుని ఊరట పొందుదామన్నా అక్కడా ఎదురయ్యేవి చివాట్లే. ఆడబుద్ధి కదూ మగడి మనసు మార్చి పుట్టింటి వైపు అనుబంధాన్ని పసిస్తం చేసుకోవడానికి, మనసు విరిచి అత్తింటి వైపు అనురాగబంధాన్ని తృంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ ఆడవాళ్ళు. అవి చెప్పుడు మాటలు చెవులప్పగించే చవటలు కాదులే, చదువుకున్న దానివి కదా. సమరసభావంతో సర్దుకుపోవడం చేతకాక నాదాకా తెస్తావెందుకు నీ తగవుల సంగతి? నిజంగా బుద్ధి లేకే కోపంగా అనుకుని మనసులో లెంపలు వేసుకుంది భామ. మీలాంటి మగడితో కష్టసుఖాలు చెప్పుకోవలసిన వారు కాదని తెలిసిపోయినా ఏదో ఊరట పొందాలని చెప్పుకోవడం ఎంత తెలివి తక్కువ. రాఘవేంద్ర ఇంటికని బయలుదేరింది భామ. మొన్న మధ్య బావ వచ్చినప్పుడు వాళ్ళమ్మకు సుస్థిగా ఉందని చెప్పినందువల్ల చూసి వద్దామని. వెళుతుంటే అత్తగారు అడిగింది, ఎక్కడికో వెళుతున్నట్టున్నావు? రాత్రికి అన్నం వండావా? వండలేదు, వచ్చాక వండుతాను. ఆలస్యమైతే బియ్యం కడిగి పొయ్యి మీద వెయ్యండి. పెద్ద గిన్నె లేదు, అందులో 5 పావులు పోసి నిండా నీళ్లు పెడితే సరి. ఆఫీసరు ఆజ్ఞలా చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న కోడల్ని చూసి ముక్కును వేలు వేసుకుంది పామ అత్తగారు. పట్నం నీళ్లు తాగి ఎంత మారిపోయింది మనిషి, ఎంత తెంపరితనం. పామ వెళ్ళేటప్పటికి ఇంటికి తాళం ఉంది. అత్త పోలేదు కదా, గుండె గతుక్కుమంటే పక్కింటి వాళ్ళని అడిగింది. ముసలామికి ఏమీ బాగోలేదు, ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రికి వెళ్ళేదా ఇంటికి వెళ్ళేదా? పామ ఆలోచనలో ఉండగానే లక్ష్మీప్రభతో రాఘవేంద్ర వచ్చాడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అత్తకి ఎలా ఉంది? కొంచెం కష్టంగానే ఉంది గుండెపోటు, అధైర్యంగా అన్నాడు. ప్రభ బెంగపడినట్టుగా ఉంది. నాన్నమ్మ ఇంట్లో లేనందుకు దాని నీతో తీసుకువెళ్తావా? అమ్మని కొంచెం నయమై ఇంటికి తీసుకొచ్చాక వచ్చి తీసుకొస్తాను. నువ్వు పంపుతానంటే నేను తీసుకెళ్ళనా? వంట ఆసుపత్రికి తిరుగుడు, చాలా ఇబ్బంది పడిపోతున్నావు కదూ. వచ్చి 4 రోజులు నేను ఉందామన్నా చుట్టాలు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉంటానంటే కొంపలు తగలేస్తారు. ఏమిటో అస్వతంత్రమైన బ్రతుకు. చుట్టాల నెపమే చెప్పింది కానీ మగడి అనుమాన ప్రవృత్తి గురించి చెప్పలేదు. నువ్వు మనసు కష్టపెట్టుకోకు, నాకు తెలుసు నీ కుటుంబ పరిస్థితులు ఏమిటో. మృదు పుష్పం రాలి ముళ్ళడొంకలో పడినట్లుంది నీ పరిస్థితి. అతడి సానుభూతికి హృదయం చలిస్తుంటే పేలవంగా నవ్వింది భామ. ముళ్ళడొంకను పూల చెమనుగా మారుద్దామని పెళ్ళి కొత్తలో కలగన్నాను, అది సాధ్యం కాదని తెలిసాక ముళ్ళుగుచ్చుకోకుండా ఓ పక్కకు నా మానాన్ని నేనుందామని ప్రయత్నించాను. అది పిచ్చితనమని తెలిసిపోయాక కర్తవ్యం బోధపడటం లేదు. తిరిగి లక్ష్మీప్రభ భుజం తట్టింది. మా ఇంటికి వెళదాం, నీ పుస్తకాలు గుడ్డలు తెచ్చుకో. ఆ పిల్ల సామాను ఓ చేతి సంచిలో సర్ది ఇచ్చాడు తండ్రి. రిక్షా కాకేసి ఇద్దరినీ కూర్చోపెట్టి పాపను తీసుకువెళుతున్నందుకు మీ వాళ్ళేవైనా అనుకోవచ్చు కానీ పాప బెంగపడడం చూసి పంపక తప్పడం లేదు. ఎక్కువ రోజులు ఉంచరులే, అమ్మకు కొంచెం నయమనిపించగానే ఇంటికి తీసుకువచ్చేసి పాపను తెచ్చుకుంటాను అన్నాడు రాఘవేంద్ర. నువ్వేం దిగులు పెట్టుకోకు బావా, 2 రోజులు పాపను ఉంచుకున్నంత మాత్రాన ఏమో అనుకోగలంత ధైర్యం లేదులే, నైత్యం లేదులే వాళ్ళలో అని చెప్పిందే గాని పామతో బావ కూతురు చూసి ఆ పిల్ల వచ్చిన విధం తెలిసి మూతులు పుడిచారు అత్త వాళ్ళు. కోడల వైపు చుట్టాలని చూస్తే అత్తగారు వాళ్ళకి ఇంత నిరసన దేనికో. పామ ఇంటికి వచ్చేటప్పటికే అట్టే రాత్రి కాకుండా భోజనాలు ముగించేసి పక్కలు పరిచారందరూ. కుట్టలు మార్చి కాలు కడుక్కుని వంటిట్లోకి వెళ్ళింది భామ. అన్నం లేదు గిన్నెలో, మాడు చెక్కలు పక్కు కట్టిన అన్నము తప్ప. అధరువులు అన్నీ అడుగంట కొద్ది కొద్దిగా ఉన్నాయి. మనుషుల్లో ఇంత కుత్సితమా? ఆశ్చర్యపడింది భామ. మరునాటి పెరుగు కోసం పోయించుకున్న పాలు స్టవ్ మీద వెచ్చబెట్టి పంచదార వేసి పాపకిచ్చి మజ్జిగలో ఉప్పు వేసి ఓ గ్లాసులు తడతాగి డాబా మీద పక్క వేసింది భామ. భర్త టూర్లో ఉన్నాడు కాబట్టి పాపను గురించి గొడవ ఏమీ జరగలేదు అప్పటికి. కానీ మరునాడు అన్నాల దగ్గర మొదలైంది పోట్లాట. మజ్జిగ తిరగడానికి కవ్వం పట్టుకుని పెరిగేది అంది తోటి కోడలు. లేదు, రాత్రి పాపకిచ్చాను పాలు. మండిపోతున్న ఎండలకి ఒంట్లో ఉష్ణం ఉడికిస్తోంది మనుషులకి. ఆ కాస్త కడుపు చల్లగా మజ్జిగ కరువు చేశావా? ఇదెక్కడ సంత తెచ్చిపెట్టావు కొంపలో? సంత? దిమ్మెరపోయింది భామ అత్త ధోరణికి. చిన్నపిల్ల, ఆ పిల్ల మీకు సంత అవితే మీరు కాదా నాకు సంత? ఆగ్రహావేశాలతో నోరు జారింది. యుద్ధరంగమే ప్రత్యక్షమైంది ఇంట్లో. శంఖ ధ్వానాలు,
మత్తేభాల ఘీంకారాలు వినవస్తుంటే కురుక్షేత్రంలో నిస్పృహతో అస్త్రసన్యాసం చేసిన పార్థుడి వలె భోజనం కూడా మానేసి గదిలో కిమ్మనకండా కూర్చుంది భామ. అన్నాలు పెట్టుకు తినేసి పిస్తర్లు కట్టారు. ఇందిర మాత్రం ఈ కీచులాటలో జోక్యం కలిగించుకోలేదు. రెండు రోజులుండి పని జరిగించుకు వెళ్ళవలసిన మనిషి కదా, ఓర్చుకోలేకపోతే ఎలా? తీరా ముసలాయన అన్నాడు, వాడు రాని, మనం ఇలా వెళ్ళిపోతే పెళ్ళాం, ప్రతాపం తెలిసేదెలా వాడికి? దాన్ని నాలుగు తన్నించి కానీ వెళ్ళకూడదు. పెళ్ళై ఏడాది అయినా కాలేదు, అది ఇప్పుడే ఇంత మాట అంటుందా? పౌరుషమున్న మగవాడైతే పట్టుకు తంతాడు. వింటూనే ఉంది భామ. మీ సుపుత్రుడికి పౌరుషం లేకేమి? ఆరిని సమర్థిస్తున్నట్టుగా ఆగుపడితే అమ్మ వాళ్ళు ఎక్కడ చెమట కింద జమ కట్టేస్తారో అని భయపడి అన్ని విధాలా అవమానిస్తూనే ఉన్నారు కదా నాన్నాయన అనుకుంది మంటగా. 15 రోజుల తర్వాత వచ్చే తన చిన్న కొడుకు పుట్టినరోజు దాకా ఉంటారన్న ఆడపిట్ట ఒక్క క్షణం నిలవనంటూ ఎగురుతోంది. అన్నయ్య వచ్చేదాకా ఆగు, పిల్లాడికో అంగీ నీకు చీరా రవిక తెప్పిస్తాను మీ అన్నయ్యతో చెప్పి, పసుపు కుంకుమ తీసుకోకుండా వెళతావా అంటూ ఆపింది తల్లి. కొడుకు రావడమూ అయింది, తల్లి బోధించడమూ అయింది. పామ కొళాయి దగ్గర పనిచేసుకుంటోందప్పుడు అక్కడికి వచ్చి చాలా సీరియస్గా అడిగాడు జగన్మోహన్. ఉన్నదలుచుకున్నావా పోదలుచుకున్నావా? అంతకంటే సీరియస్గా విసురుగా జవాబిచ్చింది భామ. ఉంపుడు కత్తిననుకున్నారా అలా అడగటానికి? ఒక్క క్షణం డంగై తిరిగి రెచ్చిపోయాడు. ఒక్క మగడితో కాపురం చేయాలనే పెళ్లి చేసుకున్నావా? అలా అనుకుంటే నలుగురిలో ఉన్నవాడిని ఎందుకు చేసుకున్నావు? ఏ దిక్కులేని వాడిని చేసుకుంటే బాగుండేది కాదా? ఇప్పుడు ఏమైంది? సంతాన లేదు వాళ్ళని, ఏం కాలేదు అంటే మెదడుందా లేదా? వాళ్ళు నీకు సంతలా కనపడ్డారా? అత్తామామ రాకూడని వాళ్ళ? నీకు చేసే బాధ్యత లేదా? బాధ్యత ఎందుకు లేదు, ఉంది. కోడలు పిల్ల అంటే చాకరీ కొన్న బానిస పిల్లలా చూస్తే మాత్రం కాదు. ఇష్టాలు వ్యక్తిత్వం నాకు ఉండవా? ఆ మాత్రం గౌరవించకుండా ప్రవర్తిస్తే ఎట్లా? అత్తకు సుస్థి చేసి పిల్ల బెంగ పెట్టుకుందంటే 2 రోజులు ఉంచుకుందామని తీసుకొచ్చాను. వెధవ సంతా ఎందుకు తీసుకొచ్చావంటే ఏమన్నమాట? ఆపదకు అక్కరకు రాకపోతే మనుషులమై ఉన్నామెందుకు? అయితే వాళ్ళని సొంతం అంటావా? వాళ్ళని సొంత అంటావా? కాకపోతే స్వంత ఊరు, స్వంత ఇల్లు, స్వంత భూములు అన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి ఉండడం ఎందుకు? చూడాలని బుద్ధి పుడితే ఓ 4 రోజులు ఉండిపోతే సరిపోదు? మనకు సెలవు దొరికినప్పుడు వెళ్ళి చూడము. పై ఊరు, అసలే అద్దె కొంపుల్లో ఎన్నో ఇబ్బందులు. ఇలా వచ్చి నెలలు నెలలు నెత్తిమీద కూర్చుంటే చేసేదెవరు, పెట్టేదెవరు? తెచ్చేవాడిని నేనున్నాను, చేసేది కష్టమైందా నీకు? తేరగా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడంలో కష్టమెందుకు కనిపిస్తుంది మీకు? ఇల్లు చిన్నది, చేసిన పనే చేయాల్సి వస్తుంది. వంటకు పాత్ర సామాను సరిగా లేదు. పూటకు 2 గిన్నెల్లో అన్నం, దినానికి 2 పూటలు కూరగాయలు వండలేక నేను చస్తున్నాను. అత్తగారు ఒకరు, కాబోయే వియ్యపురాలు మరొకరు. ఇంట్లో ఉన్నంతసేపు తనకు తన పిల్లలకు చేసుకోవడంతోనే సరిపోయే తోడికోడలు మరొకరు. ఇంతమందికి చేసి పెట్టే గొడ్డులు నేను. ఆడదానివై పుట్టావెందుకు? 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని 4 కాళ్ళ ఎద్దులా బతకటానికి, విసురుగా కదిలింది భామ. ఎగబడి కొడితే నేత్రానందకరంగా తిలకించవచ్చని ఊపిరి బిగపట్టుకుని నిలబడ్డ వాళ్లకు ఆశాభంగమే అయింది. ఆడబిడ్డ, అత్తగారు మరునాడు ప్రయాణమయ్యారు. తెప్పించి సిద్ధంగా ఉంచుకున్న చీర, రవికగుట్ట, చిన్నవాడికి చొక్కా పసుపు కుంకుమలతో ఆడపడుచు చేతిలో ఉంచుతూ చేతులు పట్టుకుంది భామ. 2 జీవాల మనిషిని, చేయడం చేతకాక ఏదో అన్నాను, మనసులో పెట్టుకోకు. మీరు రాకూడని వాళ్ళు, పోకూడని వాళ్ళు కాదు. నిన్న తిట్టినా ఈరోజు హృదయస్ఫూర్తిగా చూపుతున్న ఆప్యాయతకు కళ్ళు చెమర్చాయి ఆడపడుచుకి. అత్తిళ్ళు మెట్టిన ప్రీతి ఆడపిల్లకు ఉన్న అనుభవమే అది. కడుపులు, వేవిళ్ళు, నీరసాలు, వచ్చిపోయే వాళ్లకు చాకిరి, అత్తమామల సేవ. 6 మంది బిడ్డల తల్లి అయినా ఏడాదికి 6 నెలలు పుట్టిల్లు చేరుతుంది తను. అక్కడ కష్టం సహించలేక ఉన్న 4 రోజులు ఏవో కీచులాటలు, నిష్ఠూరాలు చేసి చేసి అలసిన శరీరంతో చిరాకు కొండెత్తులేస్తుంటే నోరు హద్దులో పెట్టుకోలేక, అత్తగారు మాత్రం ఊరుకోలేక, నరల్లేని 4 ఎలా అయినా తిప్పొచ్చు, ఎంతైనా సత్యభామవు కదూ అంది మూతి 3 వంకర్లు తిప్పుతూ అక్కడి నుంచి కదులుతూ. మరునాడు ముసలాయనతో అత్తగారు కూడా వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత తోటికోడలు కూడా భర్తకు ఉత్తరం రాసి పుట్టింటికి వెళ్ళిపోయింది. 7 రోజులు పోయాక తిరిగి వస్తారని చెప్పి కొద్దిగా పని తక్కువైనంత మాత్రాన పాపకు ఒరిగిందేముంది. భర్త ప్రవర్తనలోనే మార్దవం లేకపోయాక పాప మరికొన్నాళ్ళు ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్టే అనిపించి మళ్ళీ ఉధృతంగా గుండె నొప్పి రావడంతో అనుకోకుండా దాటిపోయింది ప్రభ నాయనమ్మ. కర్మకాండ ముగించాక రాఘవేంద్ర వచ్చాడు పాప కోసం. అత్తలేని జీవితం కొంచెం అలవాటు పడేదాకా పాపను ఇక్కడే ఉంచుకొన్నాళ్ళు అంది భామ.
పాప కోసం ఒక పావు సేరు పాలు ఎక్కువగా కొంటోంది పామ నిత్యం. ఎన్నాళ్ళు ఈ ఖర్చూర్ అడిగాడు జగన్మోహన్. మీ వాళ్ళు ఎంతమంది వచ్చి కూర్చున్నా ఖర్చు అనిపించదు. నా తరఫు నుండి ఒక చిన్నపిల్లని ఉంచుకున్నానని బరువుగా భావిస్తున్నారా? తినవలసిన వాళ్ళు వచ్చి తింటారు, అది బరువుగా భావిస్తే ఎలా? నీ చనిపోయిన అక్క కూతుర్ని మనం ఉంచుకుని పెట్టడం ఏమిటి? గతి లేక వచ్చి ఉందా? నాయనమ్మ పోయినందుకు 4 రోజులు ఉంచమన్నాను నేనే, కొంచెం అలవాటు పడని అని. మీ అత్త పోయి మీ బావకు కూడా గుండె చెదిరిందేమో, అతడిని కూడా పిలవలేకపోయావా వచ్చి ఉండమని? విరుచుకుపడింది భామ. నేనంటే ఏమిటి మీ ఉద్దేశం? మంచిదానికి చెడ్డదానికి నన్నింత చులకనగా మాట్లాడవలసిన పనేమిటి మీకు? అంత విలువలేని మనిషిని అనుకున్నారా? అప్పా, విలువలేని మనిషిని ఎందుకవుతావు? సత్యభామ బిఏవి, కాబోయే ఎస్ఈఓవి, రివ్వున ఇంటికి ఎగిసిపోతున్న నటీమణివి. ఆ పాటి అభివృద్ధిని అర్హతలను మీరు సహించలేరా? మీకు అవమానకరంగా ఉంటుందా? లేదు, సమ్మానకరంగా ఉంటుంది. దారిలో పోతుంటే ఫలానా నాటకంలో వేషం వేసిన దాని మగడు అంటుంటే, ఫలానా ఎస్ఈఓ మగడు అంటుంటే ఏనుగు ఎక్కినంత గర్వంగా ఉంటుంది నాకు. నిస్పృహగా చికాకుగా అడిగింది భామ. అయితే ఏం చేయాలంటారు? పెళ్ళైన ఆడది ఏం చేయాలి? ఇల్లు చక్కదిద్దుకోవడం కంటే గృహమే కదా స్వర్గసీమ. తనెన్ని కలలు కడలేదు ఆ స్వర్గసీమ గురించి. చక్కని డాబా ఇల్లు, అద్దెదైనా ఇంటి ముందు చక్కటి తోట, ఇంట్లో చక్కటి ఫర్నిచరు, అలంకార వస్తువులు, అపురూపంగా అభిమానంగా చూసుకునే భర్త, ఇంట్లో నవ్వులు పువ్వులు వెదజల్లే చిన్నారి పాపలు. ఇల్లు రావచ్చు, ఇంటికి కావలసిన సామాను రావచ్చు, పిల్లలు పుట్టవచ్చు, కానీ గృహమేది? సహకార ప్రోత్సాహాలు లేకుండా గృహానికి కళ ఎలా వస్తుంది? గృహం స్వర్గసీమ ఎలా అవుతుంది? ఒక్క గృహిణి వల్ల మాత్రమే. సహృదయత, సంస్కారాలు లేని బంధువుల రాకడతో మంచి చెడ్డ పట్టించుకోకుండా అదో విపరీత మనస్తత్వంతో ప్రవర్తించే భర్తతో తను ఆశించిన విధంగా ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోగలదు? అందుకే దినదినానికి సంసారం అంటే మక్కువ, శ్రద్ధ తగ్గిపోయి బయటి ప్రపంచంలోని అభివృద్ధి ఔన్నత్యాల కోసం మనసుకు మొగ్గు చూపుతోంది. ఇంటిని నిర్లక్ష్యం చేసి తను పక్కదోవ పడుతున్నదంటే లోపం తనలో కాదు అతడిలో ఉంది. కానీ ఆ సంగతి అర్థమయ్యేలా ఆ మొండి మనిషికి ఎలా చెప్పగలదు? ఇల్లు చక్కదిద్దుకోవడం అక్షరజ్ఞానం లేని ఆడది కూడా చేయగలదు. సత్యభామ బియ్యేనని తెలిసి కూడా ఎందుకు చేసుకున్నారు? పెళ్ళయ్యాక మామూలు ఆడదారిలా మారిపోగలవని అనిపించి ఆశించి, కానీ ఇప్పుడు పొరపాటు చేశారని చింతిస్తున్నాను. పాపను 2 రోజుల తర్వాత తీసుకెళ్లాడు తండ్రి. ఎప్పటికప్పుడు సంసారం అంటే విరిగిపోతున్న మనసుకు నీరు పోసి బలమిచ్చి ఆశావల్లరులు చిగిరింపు చేసుకోవడానికే ప్రయత్నిస్తోంది భామ. ఈ సంసార నౌక మునిగిపోవాలంటే చిటికలో పని. కానీ ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని పెనుతుఫానులు వచ్చినా సురక్షితంగా నావ నడపాలంటేనే శ్రమ ప్రయత్నం అవసరం. ఎంత శ్రమ అయినా పడవ నడవాలనే ఉంటుంది, కానీ మునిగిపోవాలని ఎవరికి ఉంటుంది? ఒక సాయంత్రం భర్త ఆఫీసు నుండి వచ్చేసరికి టిఫిన్ అంతా రెడీ చేసి తను టాయిలెట్ అయ్యి అతడు వస్తూనే అన్నీ అందించి అలుపు తీర్చుకున్నాక అడిగింది, ఈరోజు సినిమాకి వెళదామని అంతా తయారయ్యాను. ఎవరితో? మీతోనే. కపటం యువతలు వాళ్లకు ఉందంటావు, నీకు లేదు? వదినా వాళ్లతో ఒక్కసారైనా వెళ్ళావా? పని కాలేదనో తలనొస్తుందనో సాకు చెప్పి ఆ సంగతి ఇప్పుడెందుకు? నేను సరదాగా మీతో సినిమాకు వెళదామని కోరితే బాగా సరదా పడ్డావు, కానీ ఆదివారం వెళదాం. ఈరోజు ఆఫీసులో పని ఎక్కువై తలనొప్పి పట్టుకుంది. ఆ చెప్పడంలో అరుణయింపు లేదు, సంజాయిషీ లేదు, అదేమిటో తలబిరుసుతనం తప్ప. హతాశురాలైపోయింది భామ. ఎంతకని ఆశలు పెంచుకోగలదు? పేరాశకు పోవడం తప్ప. అతడితో సినిమాకు వెళితే ఉన్న సరదా కూడా చచ్చి ఊరుకుంటుంది. ఇదివరలో జరిగిన అనుభవం అది. దారి తెలియకపోతే అతడే టర్నింగ్లోనో మాయమవుతూ ఏడుపు ముఖంతో ఇంటి ముఖం పట్టాల్సిందే. చేసుకున్న దానితో జోడీగా వెళ్లాలంటే ఆయనకేమిటో నామోషి, జమునితో వెళ్ళొచ్చు కానీ అరఫర్లాంగు ముందు నడిచిపోతుంటే అందుకోవాలనే తాపత్రయంతో ఆయాసపడి చావాలి. ఆగండి, కలిసి వెళ్ళకూడదు కబురు చెప్పుకుంటూ? ఏం బాగు, ఆలుమగలని తెలియని వాళ్ళు వింతగా చూస్తారు. ఎందుకొచ్చిన అపవాదు అనుకుంటే అనుకోని, మనకొచ్చిన కష్టమేమి? ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తూ ఉంటారు, నువ్వు పక్కనుంటే ఏం బాగు. ఇక థియేటర్లో పక్కపక్కన కూర్చుని చూడాలన్న కోరిక ఏ జన్మకు తీరాను. భార్యకు అవసరమైన చనువు ఇవ్వలేని మగవాడు మరో ఆడదారికి దాసుడు ఎలా అవుతున్నాడో అర్థం కాదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అని చెప్పినా అలా చెప్పిన వాడెవడో బుద్ధి లేనివాడు. రేడియో స్టేషన్కి వెళ్ళడానికి తయారవుతోంది భామ. వీధిలో కారు ఆగిన సవ్వడికి కిటికీ దగ్గరికి వచ్చి తొంగి చూసింది. కారులో స్టీరింగ్ ముందు కూర్చుని దిగడానికి సందేహిస్తున్నాడు ఉదయ్ భాస్కర్. తలుపు తీసి లోపలికి రండి అని పిలిచింది కొద్ది తడబాటుతో. స్టేషన్కి తయారయ్యారా? మరో 5 నిమిషాలదైతే వెళ్ళిపోయేదాన్ని. అయితే పదండి. ఎందుకండి మీకు శ్రమ? రిక్షా?
మరి మాట్లాడనివ్వలేదు. పర్వాలేదు, మీకు ఏ పాటిశ్రమ కలగకూడదనే నేను వచ్చాను. ఒకరు కాదు కదా రెండు జీవాల మనుషులు. అతడి కంఠంలోని ఆర్ద్రతకు అభిమానానికి ఏదో తెలియని ప్రీతితో స్పందించింది హృదయం. రేడియో నాటకాలలో పాల్గొనే అవకాశం కల్పించింది అతడే. అవకాశం వచ్చిన సంగతి భర్తకు తెలుసునే గాని ప్రోత్సాహమిచ్చి అవకాశం కల్పించింది ఒక సుందర యువకుడని మాత్రం తెలియదు. తెలిసిన నాడు తను ఇంట్లో నిలవదు. ఆ సంగతి తనకు దృఢంగా తెలుసు. అయినా వెనుకొచ్చ వేయడం లేదు మనసు. సంసార సౌఖ్యం లోపించిన తనకు మరో విధంగా శాంతిని వెతుక్కోక తప్పడం లేదు. ఆ శాంతిని ఎదుర్కోవడంలో తప్పటడుగు వేస్తోందా? నైతికంగా తనెప్పుడూ దిగజారదు. తను కోరిన అభివృద్ధి కావాలంటే ఉదయ్ భాస్కర్ లాంటి వాళ్ళ సహకారం తనకు కావాలి. అతడు తనకు తానుగా మనస్ఫూర్తిగా అందిస్తున్నాడు సహాయం. ఆ సహాయ సహకారాల వెనుక స్వార్థపు ఛాయలు తనకెప్పుడూ అగుపించలేదు. అదొక విధమైన స్నేహార్థత తప్పితే. సిరి ఉన్న అందమైన యువకుడు, ఉత్సాహవంతుడు, కళాభిమాని, కళాసేవకుడు. నాటక కళలో తనకున్న ప్రతిభను గుర్తించి మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలన్న తాపత్రయం తప్ప మరో విధమైన భావమేది అగుపించలేదు ఇంతవరకు. అగుపించిన నాడు ఉంచవలసిన దూరంలోనే ఉంచుతుంది అతడిని. తన మనోబలం మీద తనకు నమ్మకం ఉంది. తలుపుకు తాళం పెట్టి తాళం చెవి కిటికీలో ఉంచింది. గేటు దగ్గరికి వేసి కారెక్కుతుంటే ఉదయ్ భాస్కర్ అడిగాడు, మీ శ్రీవారు లేరా? ఊళ్ళోనే ఉన్నారు. సాయంత్రం పూట ఆయనకు బయటికి వెళ్ళకపోతే తోచదు. ఆయన వచ్చేసరికి నేను రాగలను లేనో అని తాళం చెవి ఉంచాను. సంకోచిస్తూనే అడిగాడు, మీరు ఇలా నాటకాలని తిరగడం అతని ఇష్టం తెలియదా? ఇష్టమేనా? తెలుసు గాని ఇష్టం లేదు, పేలవంగా అంది. కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని చంపుకోలేను. స్వేచ్ఛా మార్గంలో వెళ్ళిపోగల ఆత్మస్థైర్యం, మొండి నిబ్బరం ఉన్నాయి నాకు. ఓ, అంత అనురాగ దాంపత్యం కాదన్నమాట అన్నాడు అతడు సానుభూతిగా. ఇదివరకు ఎన్నోసార్లు అతడితో కలవవలసి వచ్చినా ఎప్పుడూ వ్యక్తిగతమైన విషయాలు చర్చకు రాలేదు. ఎన్నోసార్లు అడగాలనిపించేది. అతడింకా పెళ్ళెందుకు చేసుకోలేదో. డబ్బు, సంఘంలో పోరెడు పలుకుబడి ఉండి అందంగా చలాకీగా ఉండే అతడంటే అమ్మాయిలకు కావలసినంత ఆకర్షణ. అతడు అమ్మాయి మెడలో పసుపుతాడు కట్టాడంటే ఆ ఆకర్షణకు బండ పడిపోతుంది. ఆడపిల్లల్ని ఊరిస్తూ ఇంకా ముదిరిపోతున్న బెండకాయలా బ్రహ్మచర్యం ఎందుకు పట్టు కూర్చున్నాడో అడగాలి. ఎక్కడైనా ప్రేమ పెడిసి కొట్టిందేమో. మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఫెళ్ళున నవ్వాడు. చేసుకోలేదని ఎవరు చెప్పారు? తెల్లబోయింది పామ. అంతా అలాగే అనుకుంటుంటే మీ అక్కయ్య కూడా ఓసారి అంది. ఎక్కడో చూస్తూ నిర్విచారంగా చెప్పాడు, అయింది, అయిపోయింది కూడా. అంటే అభిప్రాయాలు కలవలేదు మా ఇద్దరికి, విడిపోయాం చట్టసమ్మతంగా. అది అయిపోయి కూడా 5 ఏళ్ళు అయింది. కుతూహలం అధికమైంది భామకు. ఇతడు ఇంత అభ్యుదయవాది, సంస్కారం కదా. ఇతడి కాపురం చెడిపోయిందంటే ఆడదానిదే దుర్మార్గమై ఉండవచ్చు. ఇంతటి ఉత్తముడి సాన్నిహిత్యం వదులుకున్న ఆవిడ ఉత్త తెలివి తక్కువదై ఉంటుంది. వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వాడు ఉదయ్ భాస్కర్. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఆమె ఎక్కడుంటారు ఇప్పుడు? కలుసుకోవాలని ఉందా? మళ్ళీ నవ్వాడు. అమెరికాలో తన 2వ భర్తతో, తను రీసెర్చి చేస్తూ. తెల్లబోయింది భామ. అసలు అతడు వివాహితుడంటేనే నమ్మశక్యం కాకుండా ఉంది. పైగా ఈ వింత కథ, మీ ఆశ్చర్యం ఏమిటో నాకు తెలుసు. ఆవిడ బాగా చదువుకుంది, మంచి తెలివితేటలే కాక ఎన్నో అభ్యుదయ భావాలు కల యువతి. నిజం నిర్మోహమాటంగా చెప్పాలంటే మానసికంగా ఆమె అంతగా ఎదగలేదు. నేను పురుషుడు ఎంత సహృదయుడైనా ఆడది తనను మించి ఎదిగి కూర్చోవడం సహించలేడన్నది పచ్చి నిజం. అందుకే అడుగడుగున ఆవిడ ఆధిక్యం మా మధ్య మనస్పర్ధలు రేకెత్తించాయి. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మేము ఎప్పుడూ పైకి పెద్దగా కలహించుకోలేదు. అసహ్యంగా అంతరంగాలలో విద్వేషాన్ని రగిలించుకోలేదు. ఏదో ఒక చిన్న పేచీ వచ్చింది, మనిద్దరికీ సరిపడనట్టుంది, విడిపోదామా అన్నాను నవ్వుతూ. అంతే. ఆవిడ నా ముందుచ్చిన కాగితం చూసి తెల్లబోయాను. ఆవిడ ముఖంలోని నిశ్చయం చూసి ఇక తప్పదని దృఢం చేసుకున్నాను. నిశ్చింతగా సిద్ధపడ్డాను. నెల తిరగకుండానే ఆవిడ కుమారి అర్హత సంపాదించుకుని, మరో నెల తిరగకుండా మరో వరుణ్ణి వెతుక్కుని, మరో నెల తిరగకుండా శ్రీమతి అయ్యి ఫారిన్ వెళ్ళిపోయింది. ఇలా జరిగిందేమిటారని నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. బహుశా ఆవిడ అదివరకే అతడిని ప్రేమించి అంత హఠాత్తుగా విడిపోయిందేమో. అది తేలిగ్గా అనేసిన మాటకు అతడు నొచ్చుకుని తీవ్రంగా తలాడించాడు. కాదు కాదు, ఆమెతో గడిపిన 6 నెలల వైవాహిక జీవితంలో ఆమెలా ప్రేమించగలవారు అసలు ఎవరైనా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది నాకు. విడిపోయాక జంటను వెతుక్కుని వెళ్ళిపోయింది. అతడి కళ్ళలోని తడి చూసి మరింత విస్మయానికి లోనైంది.
తిరిగి వచ్చేప్పుడు చంద్రకళను కలిసి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 8 అయింది. తలుపులు తెరిచి లోపల 100 క్యాండిల్ బల్బు వెలుగుతుంటే కొమ్మం నిలువుగా నిలబడి ఉన్నాడు భర్త. స్టీరింగ్ ముందు కూర్చున్న ఉదయ భాస్కర్ అతడి కంటపడే ఉండొచ్చు. లోపలికి పిలిచి పరిచయం చేయకుండా పంపితే ఎవడేవాడు అంటాడేమో. పరిచయం చేసినా అదేం తప్పో. ఏమైనా ఈ సంఘటనలో మితిమీరి చరించినట్టుగా లేదు. స్నేహపూర్వకంగా అతడి ఆహ్వానాన్ని అంగీకరించి కారులో వెళ్ళి వచ్చింది. కానీ ఆయనకు ఈరోజు ఎన్ని నీచమైన మాటలన్నా అతడితో వినవలసి రావచ్చు. కారు స్టార్ట్ చేయబోతుంటే అంది భామ ఇంచుక కంపిత స్వరంతో, ఆయన వచ్చారు, లోపలికి రండి, పరిచయం చేస్తాను. భామ వెనుకనే కారు దిగి వచ్చాడు ఉదయ భాస్కర్. దారి వదలకుండా నిలబడ్డాడు జగన్మోహన్. అతడి ముందు ఏం అవమానం చేస్తాడో నన్ను గుండె కొట్టుకుంటూనే ఉంది ఈయన. భామ మాట పూర్తి కాలేదు, వెనక్కి తూలింది క్రోధావేశాలతో చెంప మీద భర్త కొట్టిన దెబ్బకు. తెల్లబోతూ భామ ముఖంలోకి చూశాడు ఉదయ భాస్కర్. కన్నుల నిండా గాఢమైన సానుభూతి నింపి చేతుల్లో ముఖం ఉంచుకుని వెక్కి వెక్కి ఎడవసాగిందామె. జగన్మోహన్ ముందు నిర్దోషిత్వం నిలుస్తుందా? ప్రయోజనం ఉండబోదు. నిస్సహాయంగా మౌనం వహించి వెనుదిరిగాడు ఉదయ భాస్కర్. ఎప్పుడో తెల్లవారుజామును పట్టిన కలత నిద్ర నుండి కొట్టిలేపినట్లుగా చటుక్కున మెలకు వచ్చింది భామకు. వేలు కదిలించడానికి కూడా శక్తి చాలడం లేదు. కడుపులో పెట్ట గంతులతో హైరానా పడిపోతోంది ప్రాణం. లేవాలనిపించలేదు. అసలు ఈ ప్రపంచాన్ని కూడా చూడాలనిపించడం లేదు. కళ్ళు మూసుకుని అలాగే పడి ఉండి చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ అంత సుఖంగా రాదు చావు. మళ్ళీ పడుకోబోయింది. బయట గదిలో తండ్రి గొంతు వినిపించింది. అనుకుంటూనే ఉంది పురుటికి తీసుకుపోవడానికి తండ్రి వస్తాడని. అమ్మాయి ఆరోగ్యం బాగుందా అల్లుడిని అడుగుతున్నాడు. ఇక లేవక తప్పలేదు. సత్తు అంతా కూడా తీసుకుని లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. అంతా బాగున్నారనన్నా? నీ ఒంట్లో కులాసాగానే ఉందా అమ్మా? బాగానే ఉంది. లెక్క కట్టి మొన్నటికి 9వ నెల పడిందని చెప్పింది మీ అమ్మ. ఈరోజు దశమి, బుధవారం బాగుందని ప్రయాణం కట్టించింది. ఈరోజే నువ్వు ప్రయాణం కావాలి. ఇప్పుడైనా అల్లుడిగారి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఏం లేదు, తీసుకెళ్ళచ్చు. ముందు మొహం కడిగి పని మనిషిని హోటల్కి పంపి దోశ తెప్పించుకుని టీ తాగి స్నానానికి వెళ్ళింది. బస్సు ఒకటికే ఉంది, వంట త్వరగా కాని సత్య చెప్పాడు తండ్రి. 11 గంటలకల్లా వంట తెచ్చేసి తండ్రికి భోజనానికి లేపింది. అల్లుడు రాని ఇద్దరం లేస్తాం. ఆయన ఎప్పుడొస్తారో నువ్వులే ముందు. వస్తే ఆయన నేను కలిసి కూర్చుంటాం. ఆయన భోజనం కానిచ్చి చేయి కడుక్కుంటుంటే జగన్మోహన్ వచ్చాడు. పీట వాల్చి వడ్డించి పిలిచింది భామ. ఎక్కడో తినేసి వచ్చానంటాడనుకుంది కానీ మౌనంగా వచ్చి కూర్చున్నాడు. దొడ్లోకి వెళ్ళి కాలు కడుక్కుని, ఈ పాపిస్తు దాని చేతి తింటి తినే దురదృష్టం ఇవాళతో ఆఖరు. నెయ్యి వేసి ఎదురుగానే కూర్చుంది భామ నిశ్చలంగా గంభీరంగా. ఏహ్యంగా పెదవి విరుస్తూ అన్నాడు, జాగ్రత్త పడ్డావు. నా నోటితో ఆ మాట రాకముందే ఎంతైనా తెలివైన దానివి సత్యభామ బియ్యేవి. అలనాడు కృష్ణమూర్తి సత్యభామ కాళ్ళు పట్టుకుని అలుకు తీర్చి ప్రసన్నం చేసుకున్నాడేమో. కానీ ఎన్నడైనా పశ్చాత్తాపంతో ఈ జగన్మోహనుడు నా కాళ్ళు పట్టుకున్న కాపురం చెయ్యబోదు మీతో ఈ సత్యభామ. భ్రమపడకు, ఆ అవసరం నాకు లేదు ఖచ్చితంగా అన్నాడు. ఆ కాళ్ళు పట్టుకునే దినం నీకే వస్తుంది. కానీ అప్పుడు నీ మొరవినే నాదుడెవడూ ఉండడు. ఏ అహంభావంతో సంసారాన్ని తృణప్రాయంగా చెడగొట్టుకుంటున్నావో అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మొగుడిని విడిచిన ఆడదాన్ని, సంసారాన్ని విడిచి వీధిన పడ్డ ఆడదాన్ని, నీ బిఏ డిగ్రీ కానీ మరేదైనా ఉద్యోగం కానీ ఇంకా నీ కళాసేవ కానీ గౌరవాన్ని పొందనియ్యవు, సుఖమివ్వలేవు, కూడు పెట్టొచ్చు. కానీ మీతోటి ఈ సంసారం కూడా కూడుగుట్టు ఇవ్వడం తప్ప మీరు చెప్పిన ఆ గౌరవ సౌఖ్యాలను ఇవ్వడం లేదు. వంటింటి గోడలతో పాటు పొగచూరిపోయిన ఆడదానికి తప్ప నాలా కొంచెం వీధి మీదకి చూపు పోనిచ్చేదానికి, విజ్ఞాన వినోదాల మీదకి మనసు పోనిచ్చేదానికి విలువలేదు. అది పరితెగిన ఆడది, సంసార పద్ధతి తెలియనిది. అవును మరి, మగరాయుడులా లైబ్రరీలకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ పిలిచారని షాపింగులు కడి షికార్లు కొట్టడం, మహిళా మండలి అని నాటకాలని చెప్పి నా కట్లో తుమ్ము కొట్టి పరాయి మగవాళ్లతో తిరగటం, నిజంగా ఇవి గృహిణికి అవసరమా? చిల్లర మనిషి చేయవలసిన పనులు కాక ఆ దుమ్మేదో నేను కొట్టలేదు. మీ చేతితో మీరే కొట్టుకున్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా ఎంత ఉత్తమ గృహిణికైనా ఆ పాటి విజ్ఞాన వికాసాలు, పిచ్చాపాటి నలుగురిలో సరదాగా తిరిగి రావాలని ఉండదా? తప్ప బజార్లలో చక్కర్లు కొట్టకుండానే ఇంట్లో పొందొచ్చునే నీవు చెప్పినవి. ఇల్లు ఇల్లు ఇల్లు, విరక్తిగా నిరసనగా నవ్వింది భామ. ఇల్లు కాదు ఇది, నాకు నరకం. ఈ ఇంటిని స్వర్గసీమను చేసుకోవాలని నేను కన్న కలలన్నీ నీట కలిశాయి. మీ పురుషాహంభావం వల్ల, మీ రసహీనత వల్ల, ఒక్క ఆడదాని వల్లే
స్వర్గం కాదు ఇల్లు, పురుషుడికి తోడ్పాటు కూడా కావాలి, పురుషుడి తోడ్పాటు కూడా కావాలి. కేవలం చీకటిలో స్త్రీని ప్రేమించే మీకు ఆలోచన ఎలా వస్తుంది? ఎంతసేపు భార్య నడవడిక నిర్దేశించడం తప్ప భర్త బాధ్యతలేమిటో తెలుసుకోరక్కరలేదా? అంత తెలియని బాధ్యతలేమిటి? అసహనంగా అరిచాడు. జీతమే తెచ్చి నీ చేతిలో పెట్టానే, ఇంకా బాధ్యతలేమిటి? జీతం చేతికిస్తే సరిపోతుందా? మాటలతో చెప్పలేనివి, ఆర్థికంగా సంబంధం లేనివి, సున్నితమైన వ్యవహారాలు చాలా ఉంటాయి. దంపతుల మధ్య పరస్పరం అవగాహన చేసుకోవలసిన విషయాలెన్నో ఉంటాయి. హద్దులు, నైతిక విలువలు ఆడదానికే కాదు, మగవాడికి కూడా ఉండక తప్పదు. మితిమీరి చరించి కూడా వాడికేం మగవాడు అనిపించుకోవచ్చు, కానీ మనిషిగా మాత్రం మన్నింపబడరు. నా నడవడి బాగాలేదని మీరు నన్ను వదలడం కాదు, మీ చరిత్ర నచ్చక నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. అప్పా, ఎంత గొప్ప అభిమానం! వెటకరించక్కరలేదు. మీతోడిదే లోకంగా భావించుకుని నన్ను ఒంటరిదాన్ని చేయకపోతే బయట ఆనందం వెతుక్కోవలసిన అవసరం నాకేమీ వచ్చేది? అయినా నేను ఎన్నుకున్న వినోద వికాస పదం నైతికంగా దిగజార్చేది కాదు. మరీ అంత దిగజారిపోగల దుర్బల మనస్తత్వము కాదు నాది. అయినా మీ సంకుచిత మనస్తత్వం ముందు నా నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలన్న తాపత్రయం లేదు నాకు. భగవంతుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేనన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను. ఉద్యోగం చేసుకుని బ్రతకగలనన్న ధీమా నీకింత తలబిరుసుతనం తెచ్చిపెట్టింది. కానీ నువ్వెంత సంపాదించుకున్నా సంసారం వదులుకున్న ఆడదాన్ని కుక్కలు కూడా అడగవు. పర్వాలేదు, నా ధైర్యమే నాకు రక్ష. నిర్లక్ష్యంగా నవ్వింది. జీవితం ఒక నౌక, నిర్మల సరస్సులో నే కాక కల్లోలితమైన సాగర తరంగాల మీద కూడా సురక్షితంగా పయనించగలదు నౌక. నౌక నడపగలవాడు చతిరిమ కలవాడై ఉంటే ఆడదాని జీవన నౌక సుఖమంగా సురక్షితంగా సాగేది. నిర్మల సరసిలాంటి సంసారంలో మాత్రమే. అయితే ఆ సంసార సరసి కుసంకులతో కలుషితమైనప్పుడు, అనుమానపు మొసళ్ళు చేరినప్పుడు, హద్దులని గౌరవ ప్రతిష్టలని సంసారం పట్టుకు వేలాడే ఆడది అతిపాతి వృత్యం అనుకుంటుందేమో, కానీ అది నిజంగా పురుషుణ్ణి సంఘాన్ని ఎదిరించలేని దౌర్బల్యం మాత్రమే. ఈ సంసారం దూరం చేసుకోవడం వల్ల నేను ఆకాశంలోకి ఎగిసిపోతానని కాదు, అలాంటి ఆశలేమీ లేవు. ఆత్మాభిమానం దెబ్బతినకుండా నా మానాన్ని నేను బ్రతకడానికే. సంసారాన్ని వదులుకోవడం వల్ల సరసిని విడిచి సాగరాన్ని చేరుకుంటున్నానన్నమాట నిజం. అయితే ఆ అనుభవాలకు ధైర్యంగా స్వాగతం చెప్పబోతున్నాను. నా సంగతి అలా ఉంచండి, మీ సంగతి? హోటల్లో భోజనం దొరుకుతుంది, జమునలాంటి వాళ్ల వల్ల మరో ఆకలి కూడా తీరుతుంది, కానీ అగ్నిసాక్షిగా తెచ్చుకున్న సహచరి లోటు త్వరలోనే తెలిసిపోతుంది. ఆమె అడుగుల సవ్వడి, ఆమె చేతి తిండి, ఆమె రెక్కలలోని వెచ్చదనం, ఆమె కళ్ళలలోని చల్లదనం, అవి బయట వెతికితే దొరికేవి కాదు. డబ్బుకి అంతకంటే దొరకవు. నేను కాదు, ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. డైనమైట్కు నిప్పు పెట్టినట్లు ఫిల్డున ఉరిమాడు. ఉపన్యాసం కట్టిపెట్టు, వదలకుండా నోరు మూసుకుని అడుగు నా ఇంట్లో నుంచి. భోజనం పూర్తి కాకుండానే కంచంలో చేయి కడిగి లేచాడు. చెలించకండా అంది భామ. తింటూ తింటూ నన్నంలో ఎలా నీళ్లుపోసి లేచారో, మీ జీవన సౌఖ్యం కూడా అలాగే కాలదన్నుకున్నారన్న సంగతి విస్మరించకండి. ముందు నోరుముయ్. కంచం తీసేసి యువతలకి వచ్చింది భామ. భోజనం అయిందా సత్యవతి? రిక్షా తెచ్చాను అంటూ వచ్చాడు తండ్రి. అయిపోయింది నాన్న, మరి పదా, ఏదే నీ సామాను? ఒక సూట్ కేసు మాత్రం తెచ్చింది యువతలకు. 4-5 చీరలు మాత్రమే ఉన్నాయి అందులో. పెళ్లినాడు అత్తవారు పెట్టిన పట్టు చీరలు కానీ నగలు కానీ ఏమీ తీసుకోలేదు. ఇక్కడే అల్మైరాలో ఉంచేసింది. బస్టాండ్ దాకా రావా అబ్బాయి? అతను ఉలుకు పరుకు లేకుండా కూర్చుంటే మరోలా అర్థం చేసుకున్నాడు తండ్రి. ఏం కుర్రాళ్ళో, పెళ్ళాన్ నెలలు నిండి పుట్టింటికి వెళుతుంటే విడిచి ఉండలేక బాధపడుతూ ఉంటారు. అప్పుడే అలిగాడు ఈయన. ఆయన ఎక్కడికి వస్తారు నాన్న? వచ్చి చేసేది ఏమిటి? గడప దాటుతూ కుర్చీలో పేపర్ చూస్తున్న భర్తకేసి చూడాలని కూడా అనిపించలేదు భామకి. అన్నీ వదులుకుని అన్నం కూడా తినకుండా బొండి ధైర్యంతో వెళ్ళిపోతున్న ఆమెను వెనక నుండి దీర్ఘంగా పరిశీలించాడు జగన్మోహన్. ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపు తెలియని ఒంటరితనమేదో తోచింది. గడప దాటి వెళ్ళిపోగానే, కానీ వెధవ ధైర్యం కాకపోతే పిల్లో పిల్లోడో పుడితే అది పుట్టింట్లో ఎలా నిలుస్తుందో చూడనా? పిట్టన చంకర వేసుకుని పరిగెత్తుకుని రాదు? అలా ఊహించుకుంటుంటే అనివార్యమైన ఏదో వింత భావన, వింత అనుభూతి. ఎక్కడదో ఇది.